ప్రకాశం జిల్లా తర్లుపాడ మండల ప్రజా సంకల్ప వేదిక అధ్యక్ష కార్యదర్శిని ఎంపిక గురువారం జరిగింది. అధ్యక్షులుగా పటాన్ ఫిరోజ్ ఖాన్ తో పాటు 42 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వారికి గుర్తింపు కార్డులు వికారల పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీడీఓ నర్సింహులు, ఏపీఎం పిచ్చయ్య, మెట్రో యూత్ గౌరవ అధ్యక్షులు పుల్లయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి పాపిరెడ్డి హాజరయ్యారు. అయితే ఆ కోఆర్డినేషన్ తోటి, సమన్వయం తోటి, సహకారం తోటి ఖచ్చితంగా ప్రభుత్వంలో అర్హత ఉంది. ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే మీరు ఇచ్చేటటువంటి కేవలము మా దృష్టికి తీసుకొస్తే ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీరే విధంగా అయితే ఈ ప్రజా సంకల్ప వేదిక ద్వారా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం పనిచేస్తాయండి. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి ఒక చిరు ఉద్యోగిగా తప్పకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తామని, అలా చేయడానికి మీ యొక్క సహకారం కూడా, ఎందుకంటే కొంతమంది మామూలు ఇప్పుడు చూస్తా ఉన్నాం ఒక ఇదిగా తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడైతే పరిస్థితి లేదు, రిక్వెస్ట్ పరిష్కారం, ఆ తర్వాత ఇబ్బంది అయితే హక్కులు చట్టం వేయగలుగుతాం. ఈ విధంగా కోఆర్డినేషన్ తో పనిచేసుకుని మన మండలంలో సమస్య అనేది తీసుకొస్తే అది చేయాలి, అరెస్ట్ ఎవరు చేయాలి, ఎలా చేస్తే రైట్, ఎలా చేస్తే రాంగ్ అనేది మినిమం మనకు తెలియాలి. అది తెలియకపోవడం వల్లే మన పోలీస్ సోదరులు ఫోన్ చేస్తే గుండెంతా వణుకుపోతుంది, కాళ్ళంతా చెమటలు పడతాయి. ఎందుకు? చట్టం తెలియకనే అవునా కదా, చట్టం తెలియకనే ఈ బాధంత. లేకపోతే ఏం చేస్తాం? స్థానిక వార్డు మెంబర్నో ఇంకొకరినో ఇంకొకరినో లేదా ఎమ్మెల్యేనో వాళ్ళ కాడికి పోయి, మనకు తెలియకపోతే నాయకులను పట్టుకొని వాళ్ళ కాడికి పోవాలా? ఎందుకు? చట్టం తెలియక. మన దుద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం అండి, ఒక మహిళను నేను స్టేషన్ పేరు చెప్పదలుచుకోలేదు,